నారాయణ రెడ్డి, దళితులు శుద్ధంగా ఉండరు, వాళ్ళు చదువుకోరు, వాళ్ళకి చదువులు రావు, వాళ్ళకి రిజర్వేషన్లు అవసరమా అని చెప్పి ఆగస్టు 15వ తేదీ రోజున దళితులను అవమానించితే ఈ రోజుకి ఆ మంత్రి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చాలా దారుణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా వీళ్ళని గెలిపించింది దళితులను అవమానించడానికే అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పతనానికి బహుజన ఐక్య సమితి గల్లీ గల్లీ నుండి తిరిగి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రజలకులోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఓకేనా? చెప్పనా? బహుజన ఐక్య కమిటీ తరఫున మా కమిటీ మొత్తం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దళితులకు, మిగతా వర్గ వారి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క సిద్ధాంతాలను కొన్ని విషయాలు మేము తెలియజేయాలనుకుని ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని మేము తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పిన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిని చూసి మిగతా మినిస్టర్లు కూడా చెప్పడానికి తయారైనది కనుక దళితులు అంటే చాలా నిత్యంగా తప్పుడు ఆలోచనలతో వీళ్ళు ఉండవన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా తులకనగా వాళ్ళు అర్థం అపార్థం చేసుకుంటూ వారికి ఇవ్వాల్సిన గౌరవము వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్జెక్టు ఏమి ఇవ్వకుండా మనుషులను చాలా ఇబ్బందిగా పెడుతూ ఎక్కడ వర్కులు అక్కడ ఆఫ్ చేస్తూ ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఇలా ఉన్నది కాబట్టి ఈ దళిత బహుజన ఐక్య కమిటీతో మేము మా వంతు మేము కూడా ఏదో కృషి చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక ఏర్పాటు చేసుకొని అందరము దీని వరకు కృషి చేయాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సంఘముకు మా వంతు మీ వంతు కృషి కూడా చేయవలసి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర కార్యదర్శులకు, రాష్ట్ర ఎంప్లాయీస్కు, రాష్ట్ర రాజకీయ నాయకులకు నూతన సంవత్సర 2019 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయము రాబోయే రోజుల్లో బహుజన సమైక్య ద్వారా దాన్ని రోడ్డును పెడతామనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలకి ఇంటింటికి వైద్యం అంటున్నాడు. కనీసం ఈరోజు ఆ పేదలకి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కే పోతున్నారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పేరుకి కాంట్రాక్టులను బతికేయడానికే తప్ప ఈరోజు ప్రజలకి ఆరోగ్యవంతంగా చేసేదానికైతే అక్కడ కనీసం పరికరాలు కానీ హాస్పిటల్లో మంచి డాక్టర్స్ కానీ ఎవరు కూడా లేరనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో విద్య మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య వైద్యం, ప్రతి వాడికి అందుబాటులో విద్య, ప్రతి పేదవాడికి అందుబాటులో వైద్యం, ఈ రెండు వచ్చేదాకా మేము నిత్యం 24 గంటలు పోరాటంలో ఉంటామనేసి ఈ బహుజన ఐక్య సమితి తరఫున తెలియజేస్తున్నాం. జై బహుజన ఐక్య సమితి. జై 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 బహుజన ఐక్య సమితి. జై.